హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అగ్రోమెక్ ఇండస్ట్రీస్ సనత్ నగర్ కి వచ్చానండి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది ఇక్కడ మనము పాత వస్తువులు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు నేను అవన్నీ కూడా డీటెయిల్ గా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నానండి మీరు తప్పకుండా అన్ని చెక్ చేయండి అప్పుడైతేనే మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది ప్రతిదీ కూడా విత్ ప్రైస్ తో చూపించాను అలాగే బోల్డ్ అన్ని ఆఫర్స్ ఉన్నాయండి వీళ్ళ మొత్తం ఫైవ్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయి స్టీల్ లోను అలాగే మనకి గ్లాస్ ఐటమ్స్ లోను అలాగే మట్టి పాత్రలు ఇవన్నీ కూడా బోల్డ్ అని అండి వాట్ నాట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తో సహా అన్ని కూడా బోల్డ్ అంత స్టాక్ అయితే ఉంది నేను అన్ని కూడా డీటెయిల్ గా చూపిస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే సెకండ్ యూనిట్ అండి ఈ బిల్డింగ్స్ అన్నిటికి వన్ యూనిట్ టూ యూనిట్ అలా పేర్లు పెట్టారనమాట ఫైవ్ యూనిట్స్ ఉంటాయి నేనైతే ఫస్ట్ సెకండ్ యూనిట్ లోకి వెళ్ళాను ఇందులో మనకి స్టీల్ ఐటెం అంతా కూడా ఉంటుందన్నమాట ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి ఇక్కడ షాపింగ్ చేయాలి అంటే మనం ఒక కంప్లీట్ డే పడుతుంది అనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుందండి నైట్ టెన్ వరకు ఉంటుందన్నమాట టైమింగ్స్ మనం ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు చూపిస్తూ ఉంది థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇందులో అయితే మనకి త్రీ పీసెస్ వస్తాయి ఒకటి ఆయిల్ డిస్పెన్సర్ వస్తుంది అలాగే ఇంకొకటి పోపుల డబ్బా వస్తుందండి ఇవన్నీ స్టీల్ ఐటెమ్స్ ఏ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో సెవెన్ ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ పోపుల డబ్బాలో మసాలా డబ్బా అలాగే ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ మనకి ఇండక్షన్ బేస్డ్ తో వచ్చింది ఈ కడాయి మనకి ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగా త్రీ ఐటమ్స్ ఇచ్చారనమాట చాలా అఫోర్డబుల్ ప్రైజ్ అని అనిపించిందండి ఎందుకంటే ఈ త్రీ ఐటమ్స్ మనం సపరేట్ గా నార్మల్ గా తీసుకునేట్టు చాలా ప్రైజీగా ఉంటాయి అనమాట ఈవెన్ మీరు బయట కంపేర్ చేసుకున్నా కూడా ఈ క్వాలిటీ ఐటమ్స్ ఈ రేంజ్ లో అయితే మనకి దొరకవండి అందుకని అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేది చాలా ఫేమస్ అనమాట మనకి అన్ని కూడా బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రైస్ లో ఉంటాయండి వాళ్ళ ఫ్యాక్టరీ ఉందనమాట స్టీల్ ఫ్యాక్టరీ సో ఆ ప్రైజెస్ లోనే వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి బయట షాప్స్ తో పోలిస్తే తక్కువ ప్రైజే పడుతుందండి మంచి క్వాలిటీ ఐటమ్స్ అలాగే తక్కువ ప్రైస్ పడతాయి ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇందులో మనకి ఆ త్రీ సెట్ కుక్వైర్ వస్తుంది అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా పెద్ద కడాయి చిన్నది అలాగే ఆ టీ కాచుకోవడానికి కూడా ఇది అయితే యూజ్ చేసుకోవచ్చు సాస్ ప్యాన్ లాగా ఉంది ఈ త్రీ వస్తాయి ఒకదానికి లిడ్ వస్తుందండి ఇవి కూడా క్వాలిటీ వైజ్ బాగున్నాయి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి యాక్చువల్ గా ఇప్పుడు చెప్తూ ఉన్నవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ అనమాట ఎంత వరకు ఆఫర్ ఉంటుంది ఐడియా లేదు బట్ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మీరు వెంటనే వెళ్ళి తీసుకోండి డ్ అంత మంది రష్ ఉన్నారనమాట నేను వీడియో కూడా షూట్ చేయడానికి చాలా కష్టమైందండి ఇప్పుడు చూపిస్తూ ఉన్న బౌల్స్ అయితే సిక్స్ వస్తాయి స్పూన్స్ కూడా సిక్స్ వస్తాయి అండి మొత్తం ట్వెల్వ్ పీస్ సెట్ అని చెప్పొచ్చు ఫైవ్ ఎయిటీ ఫోర్ రూపీస్ నార్మల్ గా మనము గ్లాస్ కప్స్ అలా కొంటాం కదా ఐస్ క్రీమ్స్ వాటిని సర్వ్ చేయడానికి ఇంకా చిన్న పిల్లలకి ఇలా చిన్న చిన్న కప్స్ లో స్నాక్ కానీ అలా ఇస్తే మనకి పగిలిపోకుండా ఉంటాయి ప్లస్ డ్యూరబిలిటీ ఉంటాయండి మంచి స్టీల్ ఐటమ్ ఇక్కడ అయితే ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా సెమోరా అండి ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ ఈ సైజ్ లో ఉన్న క్యాసరోల్ అనమాట ఇలాగా స్టీల్ క్యాసరోల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నేను ప్రస్తుతానికి ఒకటి ఆ మోడల్ ఎంత ప్రైజ్ ఉంటుంది అని చూపిస్తూ ఉన్నాను ఇందులో బోల్డ్ అని సైజెస్ ఉంటాయి అనమాట హ్యూజ్ క్వాంటిటీలో కుక్ చేసుకోవాలనుకున్నా కూడా దానికి కావాల్సిన సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయండి హైదరాబాద్ లో ఉన్నట్టు అయితే తప్పకుండా విజిట్ చేయండి అప్పుడు మీకే ఐడియా వస్తుంది ఇప్పుడు చూపిస్తూ ఉన్న సోను బ్రాండ్ వాళ్ళది ఫ్లేమ్ పాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అనమాట ఇదైతే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఇలాగా బౌల్ వస్తుంది దానిపైన లిడ్ కూడా వస్తుంది ఇందులో యాక్చువల్ గా కుక్ కూడా చేసుకోవచ్చు అండి మనం ఏదైనా వండుకోవచ్చు కిచిడి కానీ ఉప్మా కానీ అలాంటివి చేసుకోవడానికి బాగుంది కొంచెం గా ఉంది అందుకనేసి మనం ఏమైనా కిచిడీస్ కానీ అలాంటి గ్రేవీ కర్రీస్ కానీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంది అనమాట ఈ ప్రైస్ లో మనకు బయట ఎక్కడ రావండి అదైతే ష్యూర్ అనమాట ఇప్పుడు చూపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి యాక్చువల్ గా ఇవి సైజెస్ లో ఉన్నాయి త్రీ సైజెస్ లో అలాగ ఉన్నాయి ఫోర్ ఫోర్టీన్ సెంటీమీటర్స్ ఉన్నాయి సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఉన్నాయి అలా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తుంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ లో ఇందులో మనం కుక్ చేసుకోవచ్చు లేదంటే సర్వ్ చేసుకోవచ్చు ఎలా అయినా మనకి ఇండక్షన్ బేస్డ్ అనమాట మల్టీ పర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు చూడ్డానికి కూడా క్యూట్ గా ఉంది కదా సర్వింగ్ పర్పస్ కూడా అవుట్ అవుతుంది ఇలాంటివి బోల్డ్ అని ఉన్నాయండి ఈసారి నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది ఇప్పుడు చూపిస్తుంది సిక్స్టీన్ సెంటీమీటర్స్ అండి ఇది ఎయిటీ ఎయిటీ రూపీస్ కదా ఫోర్ ఫార్టీ రూపీస్కి వస్తుంది అనమాట ఇదైతే ఇండక్షన్ బేస్డ్ అండి యాక్చువల్ గా ఈ కడాయి ఇండక్షన్ బేస్డ్ అవ్వడం వల్ల మనం స్టవ్ మీద కుక్ చేసినా కూడా తొందరగా మాడదనమాట ఇండక్షన్ ఏ ఉండాల్సిన అవసరం లేదు నార్మల్ స్టవ్ మీద కుక్ చేసుకోవడానికి కూడా ఇది ద బెస్ట్ కంఫర్టబుల్ అని చెప్పాలి ఇలా ఇండక్షన్ బేస్డ్ అన్నీ కూడా తొందరగా మాడవండి ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎగ్ సపరేటర్ అనమాట ఎగ్ వైట్ ని మనము మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటే ఎల్లోని సపరేట్ చేసేస్తుంది ఎవరైనా డైట్ చేసే వాళ్ళన్నా రెగ్యులర్ గా ఎగ్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట కొన్ని స్పెషల్ గా అనిపించిన టూల్స్ ఇవన్నీ కూడా నేను చూపించానండి వీడియోలో విత్ ప్రైజెస్ తో ఇప్పుడు చూపిస్తూ ఉంది టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఐస్ క్రీమ్ స్కూప్ అండి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ అయితే సూపర్ గున్నాయి ఎవరైనా ఇప్పుడు సీజన్ కదా ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉంది గ్రేటర్ అండి ఇందులో బోల్డ్ అన్ని మోడల్స్ ఉన్నాయి నాకు స్పెషల్ గా అనిపించిన మోడల్స్ చూపిస్తూ ఉన్నాను ఇది అయితే ఎయిటీ ఫోర్ రూపీస్ అనమాట మనం దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తూ ఉంది టూ సైజ్ గ్రేటర్ అండి ఇలాగా ఒక దాంట్లోనే మనము రెండు వాటికి యూస్ చేసుకోవచ్చు వన్ ఫైవ్ రూపీస్ ఇలాంటి కొన్ని ఇన్నోవేటివ్ ఐటమ్స్ స్పెషల్లీ స్టీల్లో ఉండవి ఇక్కడ బాగా కనిపిస్తాయి అనమాట మనకి స్టీల్ మెటీరియల్ తో ఉన్నవి ఇదైతే గ్రేటర్ అలాగే స్లైసర్ కూడా ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు మల్టీ పర్పస్ అనమాట వన్ వన్ నైన్ అండి ఇది ఆ తర్వాత ఈ పీలర్ అయితే వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా మనం కుకుంబర్ కానీ అలాంటివి ఇలా పీల్ చేసుకోవాలి ఏమైనా సాలడ్స్ లోకి యూస్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే చాలా బాగుంది టూల్ ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే బయట వాటి కంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తుంది సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇది గ్రేటర్ అలాగే పీలర్ కూడా రెండిటికి ఒకటే తీసేసుకోవచ్చు అనమాట మనం చాలా బాగుంది ఇది కూడా యాక్చువల్ గా మనకి ఇక్కడ క్వాలిటీ బాగుంటాయండి అందుకనేసి మనకి ఫ్యాక్టరీ ప్రైజెస్ కాబట్టి కొంచెం రీజనబుల్ గా అనిపిస్తాయి బయట అదే క్వాలిటీ అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ లో ఉంటాయి ఇప్పుడు చూపిస్తూ ఉంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఆ తర్వాత ఇక్కడ రోడ్లు చూసాను నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అడిగారు కదా ఇంతకు ముందు నా దగ్గర ఉన్న రోలు ఇప్పుడు అవైలబుల్ లో ఉందా అని అడిగారు మన సబ్స్క్రైబర్స్ సో ఇదేనండి ఇప్పుడు చూపిస్తూ ఉంది మీకు క్లియర్ గా డీటెయిల్ గా దగ్గర నుంచి చూపిస్తాను ఇందులో రెండు సైజెస్ ఉన్నాయన్నమాట నా దగ్గర ఉన్నది ఇందులో నెక్స్ట్ సైజు ఇదైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సైజ్ లో ఉంది చూస్తూ ఉన్నారు కదా హ్యాండిల్ కూడా పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది ఓన్లీ అల్లం దంచుకోవాలి టీక్ ఏదైనా మసాలా దంచుకోవాలంటే ఈ సైజ్ బాగుంటుంది ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి ఈ సైజ్ పర్ఫెక్ట్ అనమాట యాక్చువల్ గా నా దగ్గర ఉన్నది కూడా ఇదే సైజ్ చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట ఇద్దరికి రోటి పచ్చడి చేసుకోవడానికి చాలా బాగుందండి కంఫర్టబుల్ గా ఉంది ఇక్కడ అయితే ఇవి స్టాక్ లో ఉన్నాయి ప్రస్తుతానికి అందుకని చెప్పాను ఇప్పుడు చూపిస్తూ ఉంది సిక్స్ ఎయిటీ రూపీస్ అండి ఇది ఒక స్టోన్ తో తయారైన మెటీరియల్ అనమాట చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది అంటే ఓన్లీ టీ మసాలా అలాంటివి దంచుకోవడానికి మనకి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు ఇప్పుడు చూపిస్తూ ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి వీటిలో రోటి పచ్చళ్ళు చేసుకోలేమండి నార్మల్ గా మనం ఏమైనా మసాలా చిన్న చిన్న మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా దంచుకోవడానికి బాగుంటాయి నాకైతే ఈ రోడ్లు చూడగానే నిజంగా హ్యాపీగా అనిపించింది నేను తీసుకున్న మోడల్ చాలా రోజులు వెళ్తూ ఉన్నాను కానీ ఆగ్రో మీకు ఎప్పుడు ఆ మోడల్ అవైలబుల్లో లేదు ఈసారి ఉందనమాట ఇది కూడా అంతే ఇది మార్బుల్ తో తయారైందండి మెటీరియల్ అయితే చాలా బాగుంది క్వాలిటీ త్రీ థర్టీ రూపీస్ డిజైన్ కూడా అంత ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా ఫినిషింగ్ సూపర్ గున్నాయండి నేను మామూలుగా బయట కంపేర్ చేసినప్పటికీ వీటికి అందుకనే చెప్తూ ఉన్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇది టూ ట్వంటీ రూపీస్ అండి ఇది కూడా మల్టీ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు అనమాట మనము గ్రేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఆ గ్రేట్ చేసింది కూడా ఆ బౌల్లోనే మనకి ఉంటుంది పక్కనంత మెస్సీ అవ్వకుండా ఉంటుంది ఓన్లీ గ్రేటర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే స్ప్రౌట్ మేకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని స్ప్రౌట్స్ తయారు చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది దాంట్లో చిన్న సైజ్ అనమాట వన్ సిక్స్టీ రూపీస్ ఇది ఓన్లీ గ్రేటర్ ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ అండి చూస్తున్నారు కదా ఎంత యునిక్ గా ఉందో ఇది కట్లరీ హోల్డర్ చాలా చాలా నచ్చింది నాకు నార్మల్ గా స్టీల్ లో బేసిక్ గా కొన్ని మోడల్స్ మాత్రమే మనకు లో ఉంటాయి బట్ ఇక్కడ యునిక్ గా ఇన్నోవేటివ్ గా ఉంటాయండి అలాగే స్టైలిష్ గా కూడా ఉంటాయి పర్పస్ కి ఒకే ఐటమ్ ని రెండు మూడు పనులకి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా ఈ చాపింగ్ బోర్డ్ అయితే చాలా వెయిట్ ఉంది అనమాట అసలు అందుకని అక్కడ పెట్టి నేను పట్టుకోలేకపోయాను వెయిట్ అయితే సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ అండి థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ది మనకి ఆఫర్ ప్రైజ్ అనమాట ఇది కూడా ఈ షాపింగ్ బోర్డ్స్ అన్ని కూడా చాలా క్వాలిటీ బాగున్నాయి నాకు నచ్చాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది చూస్తున్నారు కదా థిక్నెస్ కూడా చాలా బాగుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఇది ఇంకొక మోడల్ అనమాట ఇది మరీ అంత వెయిట్ లేదు కానీ కొంచెం వెయిట్ ఉంది ఇది త్రీ డబల్ నైన్ అండి ప్రైజ్ ఇలాగా అక్కడ ఉన్న మోడల్స్ ఎవరికైనా హెల్ప్ అవుతాయని చూపించాను ఇప్పుడు చూపిస్తూ ఉంది అయితే మనకి పిండి వంటలు తయారు చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం కదా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బ్రాస్ అనమాట ఇది ప్లెయిన్ బ్రాస్ రాకుండా దాని మీద కూడా డిజైన్ ఇచ్చారు చూడడానికి కూడా చాలా చాలా బాగుంది మామూలుగా మనము మురుకులు అలాంటివి చేసుకుంటాం కదా కారపూస వాటి ఇది యూస్ చేయొచ్చు ఇప్పుడు చూపిస్తూ ఉంది ఇది స్టీల్ దండి సేమ్ అదే టూ ఫిఫ్టీన్ రూపీస్ అనమాట టూ నైన్టీ నైన్ రూపీస్ టూ ఫిఫ్టీన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ప్రతి దాని మీద ఆఫర్ ఉందండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు చూపిస్తున్న బాక్స్ అయితే కొంచెం యూనిక్ గా అనిపించింది అందుకనే చూపిస్తూ ఉన్నాను త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కొంచెం వెయిట్ ఉంది అనమాట బాక్స్ ఈ షేప్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది పిల్లలకి క్యారెట్ బాక్స్ లాగా పెట్టచ్చండి ఏవైనా చపాతీలో స్టఫ్ చేసి రోల్ చేసి పెడతాం కదా లేకపోతే శాండ్విచెస్ అలాంటివి పెట్టడానికి నాకు చాలా బాగుంది అనిపించింది ఇది అంటే అలాంటివి ఇంకా లీక్ అవ్వడం అలా ఉండదు కదా కర్రీస్ అలాంటివంటే మనం ఎయిర్ టైట్ తీసుకోవాలని అనుకుంటాము ఇది చాలా బాగుంది నాకు షేప్ అండ్ సైజ్ చాలా బాగా నచ్చింది ఎవరైనా ఇలాంటివి సర్చ్ చేస్తూ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు క్యారియర్ బాక్సెస్ అన్ని కూడాను ఇప్పుడు చూపిస్తూ ఉన్నవైతే పసుపు కుంకుమ వేసుకోవడానికి చిన్న కుంకుమరణి లాగా ఉన్నాయి థర్టీ త్రీ రూపీస్ అండి సింపుల్ గా ఉన్నాయి ఈ ప్రైస్ కి నాకు తెలిసి బయట ఎక్కడ రావన్నమాట అందుకనే చూపిస్తూ కొన్ని సెలెక్టెడ్ గా నాకు బాగా నచ్చిన ఐటమ్స్ ఆ రీజనబుల్ గా కనిపించిన ఐటమ్స్ చూపిస్తూ ఉన్నానండి ఇప్పుడు చూపిస్తూ అయితే సిక్స్టీ రూపీస్ అనమాట ఫోర్ కప్స్ వస్తాయి స్ట్రాంగ్ గా ఉన్నాయనమాట మెటీరియల్ కూడా ఇప్పుడు చూపిస్తుంది కూడా ఫోర్ కప్స్ అండి యాక్చువల్ గా ఇది మనము ఏవైనా సాంబారు కర్రీ అలాంటివి సర్వ్ చేసుకోవడానికి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది ఇంతకు ముందు కూడా నేను నగర్ లో ఆగ్రోమెక్ శనత్ నగర్ ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అని వీడియోస్ పోస్ట్ చేశానండి ఎవరైనా చూడట్లేదంటే అంటే తప్పకుండా చెక్ చేయండి ఆ ఐటమ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయన్నమాట నేను అవి కాకుండా ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఆఫర్ ఉన్న ఐటమ్స్ ఈసారి ఫోకస్ చేశాను ఇప్పుడు చూపిస్తున్న ఇడ్లీ ప్లేట్ అయితే సింగిల్ ప్లేట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఈ స్పూన్స్ అయితే రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తూ ఉంది మనకి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ కి ఉంది ఈ స్పూన్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి సిక్స్ స్పూన్స్ వస్తాయి అండి ఇవన్నీ కూడా సిక్స్ స్పూన్స్ వస్తాయి వన్ నాట్ ఫైవ్ రూపీస్ అనమాట ఈ సైజ్ లో ఉన్నవి బోల్డ్ అన్ని సైజెస్ ఉన్నాయండి దీనికంటే చాలా చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజ్ వరకు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తూ ఉంది కూడా వన్ నాట్ ఫైవ్ రూపీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ బట్టి మనకి ప్రైజెస్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్ స్పూన్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా అసలు ఇవన్నీ కూడా స్పూన్స్ తర్వాత గెరిటెలు నైఫ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ షూట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక వన్ మంత్ పట్టేట్టుంది అందుకనేసి నేను సెలెక్టెడ్గా కొన్ని మాత్రమే మీకు ప్రైజ్ ఐడియా కోసం చూపించాను ఇప్పుడు చూపిస్తున్న ఇడ్లీ ట్రే అయితే నాకు చాలా చాలా నచ్చింది వండర్ఫుల్ గా ఉందనమాట దీనికి చిన్న చిన్న హోల్స్ కూడా ఇచ్చారు స్టీమ్ అవ్వడం కోసము ఈ ఇడ్లీ ట్రే ఒకటి కొనుక్కుంటే ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్క ఇడ్లీతో కానిచేయచ్చు ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇట్ అనిపించింది చాలా వెరైటీస్ ఉంటాయి ఇలాగా ఆక్రోమెక్ లో చూడాలే కానీ ఇది చూపిస్తూ ఉన్నాను కదా ఆ పోపు వేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట ఇది చాలా వెయిట్ ఉందండి ఇది త్రీ ఫార్టీ రూపీస్ లోపల స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండి నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్ని కూడా ఇది యాక్చువల్ గా మనకి నూడిల్స్ స్పెగాటి ఇవి మిక్స్ చేయడానికి యూస్ చేయొచ్చు అనమాట ఈ టైప్ లో ఉన్న స్పూన్ ని మనము ఇది వన్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ అండి ఇలాగా ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు స్టీల్ షాప్స్ లో నేను అడిగాను ఈ షేప్ లో ఉన్నవి మనకి దొరకవన్నమాట ఇది దేనికి వాడతాము అంటే దోశ వేయడానికి చాలా బాగుంటుందండి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అది పర్ఫెక్ట్ అనమాట దోశ వేసే గెరిట అంటాం మేమైతే మా ఇంట్లో స్పెషల్ గా దాన్ని దోశ వేయడానికి పెట్టుకొని ఉంటాము ఇలాగా బోల్డ్ అండి గెరిటెలు రకరకాల మోడల్స్ లో ఉన్నాయి స్టైలిష్ గా కూడా ఉంటాయండి ఇక్కడ కొన్ని స్టీల్ బాక్సెస్ కానీ గెరిటెలు అయినా ఏవైనా కూడా స్టైలిష్ మోడల్స్ లో కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు అది కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూపిస్తున్నమైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి మూడు కడాయిలు వస్తాయన్నమాట వాటికి విత్ లెడ్ కూడా వస్తుందండి అలాగే త్రీ డిఫరెంట్ సైజెస్ ఒకటి స్మాల్ ఒకటి మీడియం ఒకటి లార్జ్ సైజ్ ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ సైజ్ లో ఉంటాయి విత్ లిడ్ వస్తాయి ఇండక్షన్ బేస్డ్ అండి ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు అనమాట ఇది మంచి ప్రైస్ అనే చెప్పచ్చు నేను ఇంతకు ముందు ఇలాగా మిల్టన్ లో ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇలాగా త్రీ డిఫరెంట్ షేప్స్ లో ఉన్న కడాయిలు నా వీడియోలు చూస్తుంటే గనక మీకు ఐడియా ఉన్నుంది ఇవి బెస్ట్ ప్రైస్ అనే అండి ఎవరైనా ఆల్రెడీ నీడ్ ఉంది ఇలాంటివి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఆఫర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ పోపుల డబ్బా చాలా నచ్చింది డిజైన్ కూడా చాలా నచ్చింది అందుకని చూపిస్తూ ఉన్నాను ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయండి బట్ మోడల్ కి ఒకటి చూపిస్తూ ఉన్నాను ఈ పోపుల డబ్బా ఓపెన్ చేయగానే పైన ఇలా లిడ్ లాగా ఉంది ఆ తర్వాత ఇక్కడ మనకి ఒక సెవెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అవైలబుల్ లో ఉంది సెవెన్ బౌల్స్ ఇచ్చారు చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా పెద్ద సైజ్ లో ఉందండి వన్ థౌజండ్ సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట చాలా వెయిట్ కూడా ఉంది ఎవరైనా పెద్దవి చూస్తూ ఉంటే గనుక ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చూపిస్తూ ఉన్న పోపుల డబ్బా ఇది కూడా అన్నమాట ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అందుకనే చూపిస్తూ ఉన్నాను డిఫరెంట్ కలర్ లో అలాగే డిజైన్ కూడా వచ్చింది కదా పైన గ్లాస్ లాగా వచ్చిందండి పైన సీ త్రూ అన్నమాట ఇందులో మనకి ఫోర్ పార్టిషన్స్ లాగా ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ పోపుల్ డబ్బా అని చెప్పొచ్చు లేదంటే దేవుడికి సంబంధించిన మెటీరియల్స్ ఏమైనా పూజకు సంబంధించిన మెటీరియల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇదే నైన్ టెన్ రూపీస్ అండి ఇలాగా ఇవన్నీ మసాలా బాక్సెస్ అన్ని కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి డిఫరెంట్ మెటీరియల్స్ లో కూడా ఉన్నాయండి త్రూ కూడా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తూ ఉంది ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ అండి ఇది ఇది చాలా వెయిట్ ఉంది స్టోరేజ్ బాక్స్ అని చెప్పొచ్చు స్టీల్ దా కంప్లీట్ గా స్టీల్ మెటీరియల్ తో ఉంది పైన సీ త్రూ ఉందన్నమాట వెయిట్ చాలా ఎక్కువ ఉందండి డిఫరెంట్ గా అనిపించింది మోడల్ అందుకనే చూపిస్తూ ఉన్నాను మీకు చూడగానే కూడా అర్థమై ఉంటుంది మెటీరియల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది అలాగే పైన ఇలా మూత ఓపెన్ చేయగానే చుట్టూ ఎడ్జ్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం పైపింగ్ లాగా ఇచ్చారనమాట ఇలా ఉన్న బాక్సెస్ ఏవైనా కూడా తొందరగా ఎడ్జెస్ అనేవి విరిగిపోవండి స్టడీగా చాలా బాగుందనమాట ఇది ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి ఎవరైనా మోడల్ నచ్చితే చెక్ చేస్తారని చూపించాను ఇవి మెయిన్ ఏంటంటే సీత ఉంది కాబట్టి మనకి పైనుంచి ఏమే ఏది ఉంది అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు చూపిస్తుంది వన్ సెవెంటీ రూపీస్ అండి ఇది కొంచెం లైట్ వెయిట్ లో ఉంది ఇది కూడా మనకి ఐటెం ఏముంది అని చూసుకోవచ్చు లైట్ గా డిజైన్ కూడా వచ్చింది అనమాట చాలా రీజనబుల్ గా అనిపించింది సైజ్ కూడా బాగుందండి ఇది స్టీలే ప్రిఫర్ చేస్తూ ఉంటే స్టోరేజ్ బాక్సెస్ కోసం ఇవి హెల్ప్ అవుతాయని చూపించాను ఇప్పుడు చూపిస్తుంది నాకు చాలా నచ్చింది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవైతే మనకి చూసారు కదా డిజైన్ అయితే చాలా చాలా బాగుంది ఇవి టూ బాక్సెస్ వస్తాయండి డిజైన్ అయితే చాలా బాగుంది చాలా అట్రాక్టివ్ గా ఉంది చాలా లేటెస్ట్ గా అనిపించింది కాఫీ టీ పౌడర్ అలా వేసుకోవడానికి షుగర్ అలా వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ బాక్సెస్ కి పైన పెయింటింగ్ లాగా వచ్చింది ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి చాలా మంచి కలర్స్ అనే చెప్పాలి ఇందులో స్పూన్ కూడా పెద్ద స్పూన్ ఇచ్చారనమాట ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి టూ బాక్సెస్ వస్తాయి సెట్ ఆఫ్ టూ బాక్సెస్ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ బాక్స్ కి స్పూన్ కూడా ఇస్తారు ఆ స్పూన్ కూడా లోపల కొంచెం ఆ మనకి లోతుగా ఉందన్నమాట చాలా బాగుంది స్పూన్ కూడా నచ్చింది నాకు కంప్లీట్ స్టీల్ అండి ఇది పైన పెయింటింగ్ లాగా వచ్చింది చూడడానికి అట్రాక్టివ్ గా ఉంది అలాగే ఈ బ్లూ కలర్ది చాలా నచ్చింది పైన లిడ్ కొంచెం కాపర్ కలర్ లాగా ఉంది కదా చాలా బాగుంది ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఈ త్రీ నైఫ్ సెట్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి జస్ట్ ఓవరాల్ గా ఆ ఫ్లోర్ లో ఒక్కొక్క కేటగిరీలో ఎంత ప్రైస్ లో ఉన్నాయి అని మీకు ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు చూపిస్తూ ఉన్న నైఫ్ సెట్ అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి ఇలాగా ఈ నైఫ్స్ అన్ని కూడా బోల్డ్ అన్ని బ్రాండ్స్ లో ఇట్లాగా అన్ని సైజెస్ లో పెట్టారండి ఇప్పుడు చూపిస్తుంది చాలా పెద్దది అనమాట సిక్స్ ఫార్టీ రూపీస్ ఇంకా మీట్ అలాంటివి కట్ చేసుకోవడానికి పంకిన్ కట్ చేసుకోవడానికి బాగున్నాయి ఇవైతే చిన్న వాటర్ బాటిల్స్ పిల్లలకి టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి క్యూట్ గా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ లో డిజైన్స్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తూ ఉందైతే ఇది స్టీల్ అనమాట కంప్లీట్ గా స్టీల్ టూ ఫార్టీ వన్ రూపీస్ అండి మనం పిల్లలకి ఏదైనా లస్సీ పెట్టివ్వడానికి స్కూల్ కి అలా బాగుంటాయి ఎయిట్ ఎయిట్ అనమాట చాలా బాగున్నాయి ఇవి చూడడానికి కూడా స్టైలిష్ గా ఉన్నాయండి ఇప్పుడు చూపిస్తూ ఉన్న బాక్స్ కూడా కంప్లీట్లీ ఎయిట్ ఎయిట్ త్రీ ట్వంటీ వన్ రూపీస్ ఇందులో కూడా మనకు సైజెస్ ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించేది కొంచెం పెద్ద సైజు దాంట్లో దానికంటే పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు కూడా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇదైతే వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అండి మనం ప్లేట్స్ కి మూతలు పెట్టుకోవాలి స్టీల్ వే పెట్టాలి అనుకున్నా కూడా లిడ్ లాగా మనకి చిన్న చిన్నవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ సెమోరా వాటర్ బాటిల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను కదా మీకు సెమోరా బ్రాండ్ మీద ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మీరు వాటర్ బాటిల్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే క్యాసరోల్స్ అయినా కూడా ఆఫర్ ఉంటుంది అలాగే ఈ సార్ అగ్రోమెక్ లో వాక్యూమ్ ఇన్సులేటెడ్ బాటిల్స్ కూడా వచ్చాయండి స్టెయిన్లెస్ స్టీల్ కంప్లీట్ గా చాలా మంచి ప్రైస్ ఇది యాక్చువల్ గా ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎల్ లు ఇవైతే మనకి వేడిగా ఉండడానికి హెల్ప్ అవుతాయి చల్లగా పెట్టుకోవడానికి కూడా మనకి ఏదైనా లిక్విడ్ హెల్ప్ అవుతాయి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి చాలా చాలా మంచి ప్రైస్ అని చెప్పాలి నార్మల్ గా మనకి బయట వేరే బ్రాండ్స్ లో చూస్తే ఈ ప్రైస్ అస్సలు ఉండదు నార్మల్ గా మనకి థౌసండ్ ఎంఎల్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట మిల్టన్ అలాంటివి ఒకసారి మీరు వెళ్తే ఇంట్రెస్టెడ్ అయితే చెక్ చేయండి ఇవి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు చూపిస్తూ ఉంది థౌజండ్ ఎంఎల్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవి కొత్తగా లాంచ్ అయ్యాయి అన్నమాట ఐటమ్స్ అన్ని కూడా ఈ ఫ్లాస్క్స్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనకి కొత్తగా వచ్చాయి ఇందులో మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎల్వి ఉన్నాయి థౌజండ్ ఎంఎల్వి ఉన్నాయి అండి అలాగే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్వి కూడా ఉన్నాయి త్రీ డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ లో ఉన్నాయి మనకి పిల్లలకి స్కూల్ కి హాట్ వాటర్ పెట్టియాలన్నా కూల్ వాటర్ పెట్టియాలన్నా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి నైన్ నైన్టీ ఎయిట్ రూపీస్ ది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ ప్రైస్ అనమాట ఇవైతే వాళ్ళు కొత్తగా వచ్చాయి అని చెప్పారు ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పాను కదా సెమోరా బ్రాండ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది అనేసి యాక్చువల్ గా ఇవి మనకి టూ ఫిఫ్టీన్ రూపీస్ అరౌండ్ అలా పడతాయండి ఆఫర్ ప్రైస్ తో నెక్స్ట్ పార్ట్ టూ వీడియో వస్తుందండి పార్ట్ త్రీ వీడియో కూడా వస్తుంది తప్పకుండా మిస్ కాకుండా చూడండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్ యూ